నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అయితే గత కొన్ని రోజులుగా జస్టిస్ సేయింగ్ అంటూ మన రిఫ్లెక్షన్ న్యూస్లో ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. మంచిగా ఆయన చూస్తున్నారు, అండ్ మీరు కూడా ఏమైనా తెలుసుకోవాలంటే క్వశ్చన్లు అడగండి, జస్ట్ ఆస్కింగ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్. దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి, దానికి ఉన్న పవర్స్ ఏంటి, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, దాని వెనకాల చరిత్ర ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబడుతున్నాం. అది డిస్కస్ చేయడానికి మనతో పాటు జయసింహ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఫస్ట్, హూ ఇంట్రడ్యూస్డ్ బ్లాక్ మ్యాజిక్? ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అనే పదం ఇండియన్ కాదు, అది ఇంగ్లీష్ పదము. అంటే మోస్ట్లీ వెస్టర్న్ యూసేజ్ అది. అంటే బ్లాక్ మ్యాజిక్ అనే పదాన్ని వాడేది ఎక్కువ ఎవరు అంటే యూరోపియన్స్ ఎక్కువ వాడేవాళ్ళు, తర్వాత అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్ వీళ్ళు ఎక్కువ వాడుతుంటారు. అట్లనే ఇస్లాంలో కూడా బ్లాక్ మ్యాజిక్కి సంబంధించిన కొన్ని ప్రక్రియలు కావచ్చు, లేకపోతే అవన్నీ ఉంటాయి. అంటే వాళ్ళలో కూడా దయ్యాలు పట్టినవి అనడము, లేదంటే ఆత్మలుని వదిలిస్తామని చెప్పడము. అయితే యాక్చువల్గా క్రిస్టియానిటీ ఇస్లాంలో ఆత్మని నమ్మరు బేసిక్గా. అంటే పునర్జన్మ ఉంటుంది, మనలాగా ఉండవు వాళ్ళ నమ్మకాలు. వాళ్ళ నమ్మకాలు అన్నీ డిఫరెంట్ కాబట్టి వాళ్ళ దృష్టిలో బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు బ్లాక్ పీపుల్ ఉంటారు కదా, బ్లాక్ పీపుల్ని యాక్చువల్ నీగ్రోస్ అంటారు. అది అనకూడదు యాక్చువల్గా, వాళ్ళని అవమానించినట్టు కాబట్టి. ఇప్పుడు మన దగ్గర కూడా దళితులు, హరిజనులు అని రెండు పదాలు ఉన్నాయి. కానీ హరిజనులు అనే పదం ఎక్కువ వాడం మనం, వాడకూడదు అని చెప్పి కూడా చెప్తుంది. దళితులు అని వాడవచ్చు. ఆ విధంగా అమెరికాకి వెళ్తే నీగ్రోస్ అనొద్దు, వాళ్ళు హట్ అవుతారు. కానీ దాని పదం అర్థం ఏంటి, నీగ్రో అనే పదం అర్థం ఏంటి అంటే బ్లాక్ అని అర్థం, లాటిన్ పదంలో బ్లాక్ అని అర్థం. సో ఈ బ్లాక్ అనే అర్థంలో నుంచి వచ్చిన నీగ్రో అనే పదం కావచ్చు, నిగర్ అనే పదం కావచ్చు, దాని నుంచి బ్లాక్ మ్యాజిక్ అనే పదం కూడా వచ్చింది. ఎడ్మండ్ స్పెన్సర్ అని ఇంగ్లీష్ కవిత్వం గురించి తెలిసిన వాళ్ళందరికీ ముగ్గురు కంపల్సరీ తెలుస్తారు. ఇప్పుడు మన దగ్గర నన్నయ్య, తిక్కన, ఎర్రన అని చెప్తాం కదా, కవిత్ర ఏమంటారు వీళ్ళు, భారతం రాయడం వల్ల మన తెలుగు సాహిత్యంలో ఇంకా తర్వాత చాలా గ్రంథాలు వచ్చినాయి. ఆ విధంగా ఎడ్మండ్ స్పెన్సర్, మిల్టన్, షేక్స్పియర్ వీళ్ళ ముగ్గురిని అట్లా చెప్తారు అన్నమాట. ఎడ్మండ్ స్పెన్సర్ అని అంటే ఆయన ఇంగ్లీష్లో పెద్ద కవిత్వం రాసిన మొట్టమొదటి కవి. అంతకుముందు అంతా ఫ్రెంచ్లోనే ఉండేవి కవిత్వం అంతా. ఇంగ్లీష్ వాళ్ళకి చాలా ఏవో చిన్న చిన్న పోయమ్స్ తప్ప పెద్ద పెద్ద పుస్తకాలు అవి ఉండేవి కాదు. మొదటిసారి పెద్ద కవిత్వం రాసిన ఆయన ఎడ్మండ్ స్పెన్సర్. సో ఆయన బ్లాక్ మ్యాజిక్ అనే పదం వాడడం జరిగింది. ఈ బ్లాక్ మ్యాజిక్ అనే పదం అర్థం ఏంటి అంటే, మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం కదా, ముగ్గులు వేస్తారు, పసుపు కుంకుమ పెడతారు, నిమ్మకాయలు పెడతారు, అక్కడికి ఆత్మ వస్తుంది, చేతబడి అంటాము, లేదంటే బాణామతి అంటారు, చల్లంగి అంటారు, ఇట్లా రకరకాల పేర్లు మన దగ్గర ఉన్నాయి. అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది, లేదంటే ఇంకా కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా చాలా పదాలు ఉంటాయి. సార్సరీ అని ఒక పదం ఉంటుంది, మళ్ళీ ఎక్సార్సిజం అని ఒక పదం ఉంటుంది. ఈ ఎక్సార్సిజం పేరు మీద సినిమాలు కూడా వచ్చినాయి. ఎక్సార్సిజం అంటే ఆత్మను బయటికి పంపించడం, ఇట్లా దాంతో మాట్లాడడం ఇట్లాంటివి అన్నీ చేస్తుంటారు అన్నమాట. ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన అయితే కాదు. ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్లాక్ మ్యాజిక్ పేరు మీద నడిచే ప్రచారం ఏదైతే ఉంటుందో అది ఎక్కడా కూడా సైన్స్ ఒప్పుకోలేదు ఇంతవరకు. ఎందుకంటే సైన్స్ ఇప్పటివరకు ఆత్మను కూడా ప్రూవ్ చేయలేదు. సైన్స్ ఒప్పుకోకపోవడం అనేది ఏముండదు. సైన్స్ ఎప్పుడైనా ఒప్పుకోవడానికి రెడీనే. చాలామంది ఇక్కడ ఇంకొక సైన్స్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుడికి, ఆత్మలకి, అన్నిటికీ సైన్స్ వ్యతిరేకం అని అనుకుంటారు. సైన్స్ దేనికి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. సైన్స్ తన పంత అని చేసుకుంటారు. సైన్స్ దేన్నైనా నిరూపించే ప్రయత్నం చేస్తుంది. ఆత్మకు కూడా సైన్స్ ఏం వ్యతిరేకం కాదు. ఇప్పటివరకు సైన్స్ ఆత్మ లేదు అని చెప్పలేదు, ఏ దయ్యం లేదు అని చెప్పలేదు. సైన్స్ ఇప్పటివరకు ఆత్మ కానీ దయ్యం కానీ ఉన్నట్టుగా నిరూపించలేదు. నిరూపించిన రోజు అది ఒప్పుకుంటుంది, అంతవరకు ఉందా లేదా తెలియదు. బట్ మతం ఏం చెప్తుంది, హిందూ మతం కావచ్చు, లేదంటే క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఏ మతమైనా సరే, ఈ మతాలన్నీ ఆత్మలు ఉన్నాయనే చెప్తున్నాయి, దయ్యాలు ఉన్నాయనే చెప్తున్నాయి. నెగిటివ్ శక్తి, నెగిటివ్ ఫోర్సెస్, పిశాచాలు మన దగ్గర అయితే ఇంకా చాలా రకాలు ఉంటాయి. హిందూ మతంలో ఆత్మ అంటేనేమో అది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, అది మళ్ళీ జన్మెత్తుతూ ఉంటుంది. అయితే ప్రేతాత్మ అంటే కోరికలు తీరకుండా మిగిలిపోయిన ఆత్మ. అంటే ఆత్మ ఉంది కానీ దానికి శరీరం దొరకట్లేదు, మళ్ళీ పుట్టడానికి అవకాశం లేకుండా పోయింది. పిశాచం అంటారు. మళ్ళీ బ్రహ్మరాక్షసులు అంటారు. బ్రహ్మరాక్షసులు అంటే ఎవరు మనకు తెలియక ఏమనుకుంటా అంటే అన్నొకటే అనుకుంటా. బ్రహ్మరాక్షసులు అంటే బాగా చదువుకొని నాలెడ్జ్ ఉండి ఆ నాలెడ్జ్ని పక్కవాడితో షేర్ చేసుకొని వాడు ఎవరైతే ఉంటాడో వాడు తర్వాత జన్మలో బ్రహ్మరాక్షసుడిగా పుడతాడు. తప్పు అంటే రకరకాల పాపాలు చేసినందుకే ఇవన్నీ జన్మలు వస్తాయి మన దాంట్లో. బట్ యూరోప్లో లేకపోతే ముస్లిం కంట్రీస్లో అది మన దాంతో పోలిస్తే చాలా తర్వాత వచ్చినాయి. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ అంటే నెగిటివ్గా వాడడం. మన దగ్గర దానికి సమానమైన పదం ఏంటి అంటే, బ్లాక్ మ్యాజిక్కి సమానం అని కాదు నా ఉద్దేశం, ఇటువంటి ప్రక్రియలు
ఆత్మలు, దయ్యాలు, లేదంటే పిశాచాలు, అతీతమైన శక్తు, ఇవన్నిటితో హ్యాండిల్ చేసే ప్రక్రియని మనం ఏమంటామంటే తంత్రం అంటాం. తంత్రం అంటాం. తంత్రంలో మళ్ళీ ఇప్పుడు సాత్వికమైన మంత్రాలతో దేవుళ్ళని ఆరాధించడం కూడా ఉంటుంది. శ్రీవిద్యా మంత్రాలు ఉంటాయి, అమ్మవారి మంత్రాలు ఉంటాయి, అవన్నిటిని మనం సాధన చేసుకోవచ్చు. దానివల్ల మోక్షం కూడా పొందవచ్చు. బాలమంత్రము, పంచదశి, షోడశి అనే మంత్రాలు ఉంటాయి. ఈ అమ్మవారి మంత్రాలేమో సాత్విక ఉపాసన, అందులో మనం ఎవరికి హాని చేయట్లేదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే వామాచారము అని చెప్తారు, అంటే జంతుబలి ఉంటుంది, దాంట్లో హింస ఉంటుంది. ఇవన్నీ ద్వారా చేసినప్పుడు కొన్నిసార్లు ఇతరులకు హాని చేయడం కోసం కూడా చేస్తుంటారు. అప్పుడు దాన్ని మనం బ్లాక్ మ్యాజిక్ అనుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నరబలి ఇట్లా చేస్తుంటారు కదా, అది కూడా ఈ తంత్రంలో ఇట్లాంటి నరబలి? ఇంకా తంత్రం అంటే ఏం లేదు, తంత్రం అంటే ఒక రకమైన ప్రయోగం. ఇప్పుడు యంత్రం అంటేనేమో ఒక డిజైన్, లేదంటే ఒక గోపురంలో శ్రీచక్రం ఇట్లా కూడా ఉంటుంది. యంత్రము అంటే ఒక ఆకారం, మంత్రము అంటే మనం చేసే ఒక శబ్దం, తంత్రము అంటే ఈ మంత్రంతోని యంత్రానికి మధ్య అనుబంధం అన్నమాట ఈ తంత్రం. ఇప్పుడు మనం ఒక కారు ఉంది, జస్ట్ అక్కడ ఒక కారు ఉంటుంది, ఆ కారులో మనం ఎక్కి కూర్చొని క్లచ్ ఇవన్నీ మార్చి డ్రైవ్ చేస్తున్నాం కదా, ఈ డ్రైవింగ్ చేయడమే తంత్రం. అట్లా మనకు రకరకాల మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రం జపం చేస్తూ దానికి తగిన యజ్ఞమ హోమమ ఏం చేయాలి ఇటువంటివన్నీ చెప్పేదాన్ని తంత్రం అంటారు. తంత్రంలో సాత్వికము, రాజసము, తామసము అని మూడు రకాలుగా ఉంటాయి. సాత్వికం అంటేనేమో మనకు మంచి కోసం, మన శ్రేయస్సు కోసం, మనం దేవుడి మీద భక్తితో మోక్షం పొందాలనో లేదంటే కోరికలు తీరాలనో చేసేది. అదే రాజసము అంటేనేమో రాజ్యాలను, ఇప్పుడు పక్క రాజ్యాలను జయించాలనే కోరికలు ఉండే పాతకాలంలో రాజులకి. ఇప్పుడైతే ముఖ్యమంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవులు కావాలనుకొని చేయడం, లేకపోతే బిజినెస్లో లాభాలు రావడాలనే చేయడం కోసం. తామసం అంటే ఏంటంటే పక్కోడిని చంపడం కోసము, వాడికి పక్కవాడికి పిచ్చి పట్టాలని చేయడము, లేకపోతే స్త్రీలను వశం చేసుకోవాలనుకోవడం, అంటే దుర్బుద్ధి అని చెడు బుద్ధితో చేయడాన్ని మనం తామసిక తంత్రాలు అంటారు. ఓకే, ఈ చేతబడి ఇట్లా అవన్నీ దాంట్లో ఇవన్నీ తామసికి సంబంధించిన తంత్రానికి సంబంధించిన. ఇప్పుడు వశీకరణ అంటారు, అది కూడా ఇందులో ఉండేదేనా? వశీకరణ కూడా ఒక రకమైన తంత్రమే. అయితే తంత్రము అనగానే ఏంటంటే నెగిటివ్గా తీసుకోవద్దు. మంత్రం ద్వారా మనం అనుకున్న సాధించడానికి ఉపయోగపడేది తంత్రం. అందులో శాస్త్రం చెప్పినవి కొన్ని ఉంటాయి, అట్లా కాకుండా పరంపరగా గురువులు చెప్తూ ఉంటారు. కొన్ని బుక్ కొన్ని మనం ఎక్కడ వెతికినా శాస్త్రాల్లో దొరకవు, కానీ గురువులు వాళ్ళ శిష్యులకు చెప్తూ ఉంటారు, అవి పరంపరలో వస్తాయన్నమాట. అయితే మనకు మన భారతదేశంలో ఉండే రకరకాల తంత్రాలు అన్నిటికీ మూలం అథర్వణ వేదం ఉంటుంది. అవి కాకుండా వేరే చిన్న చిన్న మంత్ర చిన్న చిన్న తంత్ర గ్రంథాలు కూడా ఉంటాయి. రుద్రయామల తంత్రం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అందులో స్వయంగా శివుడు పార్వతీదేవికి చెప్పిన మంత్రాలు ఉంటాయి, అవన్నీ సాత్వికం, అవి తప్ప అందులో తప్ప ఏం లేదు. కానీ అవి కాకుండా ఇప్పుడు అస్సాంలో కామాఖ్య శక్తిపీఠం ఉంది కదా, ఈ కామాఖ్య శక్తిపీఠం కావచ్చు, ఇటువంటి అంటే ప్రధానంగా అమ్మవారు శివుడు విష్ణువు కంటే కూడా అమ్మవారి ఆరాధన జరిగే దగ్గర శాక్తేయ ఆరాధనలో, ఇప్పుడు విజయవాడ ఉంది, శ్రీశైల ప్రభరాంబ ఉంది, అక్కడ కూడా ఒకప్పుడు విజయవాడలో కూడా ఒకప్పుడు బలులు ఇచ్చేవాళ్ళు అని చెప్తారు. అయితే ఆదిశంకరాచార్యుల కాలం తర్వాత ఈ బలులు ఇవ్వడం ఇదంతా ఆగిపోయింది. ఈ ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల శాక్త కామాఖ్య శక్తిపీఠం అస్సాంలో గౌహతి దగ్గర ఉంటుంది, అటువంటి కామాఖ్య శక్తిపీఠం కావచ్చు, ఇంకా కొన్ని చోట్లల్లో ఇప్పటికీ కూడా బలులు ఇచ్చి సాధనలు చేసేవాళ్ళు ఉంటారు. అవి మనకు పుస్తకాల్లో దొరకవు. గురువు నుంచి శిష్యుడు నేర్చుకుంటాడు, శిష్యుడు మళ్ళీ వాళ్ళ తన శిష్యుడికి చెప్తారు. అందులో కొన్ని మంచివి, చెడువి అన్ని ఉంటాయి. చెడు అంటే ఉద్దేశం ఏంటంటే పక్కవాడికి హాని చేయడం. తంత్రంలో చెడు ఏమి ఉండదు, కానీ అది వాడితే పక్కవాడికి చెడు జరుగుతుంది అన్నమాట. కొన్ని కొన్ని సమయాల్లో ఇప్పుడు మామూలుగా డ్రగ్స్, రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటారు కదా, ఆ డ్రగ్స్ కూడా యాక్చువల్గా మెడికల్ పర్పస్లో కొన్నిసార్లు వాడాల్సి రావచ్చు. అందుకే ఫార్మాస్యూటికల్ అంటే కొన్నిసార్లు మెడికల్ షాపుల మీద కూడా డ్రగ్ ఇస్ట్ అని రాస్తుంటారు. అంటే డ్రగ్ని మందులాగా వాడుకోవచ్చు, మత్తు కోసం కూడా వాడుకోవచ్చు, అట్లా తంత్రం కూడా ఎట్లయినా వాడుకోవచ్చు. ఇంకొకటి ఇప్పుడు ఈ మంత్రగత్తెలు అంటూ ఉంటారు కదా, మంత్రగత్తెలు లేకుంటే ఇట్లా తంత్రం తెలిసిన వాళ్ళు, వీళ్ళని చంపేయండి అని బైబిల్లో ఉంది. అండ్ విచ్ హంట్ అనే పేరుతో కొన్ని లక్షల మందిని చంపినారని ఒక థియరీ ఉంది. దాని గురించి థియరీ కాదు, అది చారిత్రకంగా ప్రూవ్ అయిందే, ప్రూవ్ అయిందే. యూరోప్లో చాలా సంవత్సరాల పాటు అంటే మధ్య యుగాలు అంటారు కదా, మిడివియల్ పీరియడ్స్, 1300 సంవత్సరము అంతకంటే ముందు 1200 సంవత్సరాలు ఆ తర్వాత, అంటే ఆధునిక విజ్ఞానం యూరోప్లో రాకముందు మతం చాలా బలంగా ఉండేదన్నమాట. పోప్ ఏం చెప్తే అదే శాసనం. దాన్ని కొంతమంది మిస్యూజ్ చేయడం కూడా మొదలుపెట్టింది అన్నమాట. బైబిల్లో ఉన్న చెప్పిన దానికి విపరీత అర్థాలు చెప్పడము అవన్నీ చేసి కొన్ని దాదాపు అంటే కొన్ని 100 సంవత్సరాల పాటు స్త్రీలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు నిజంగా మంత్రాలు చేస్తున్నారా లేదా అనేది
ఎవరు ప్రూవ్ చేయాల్సిన పని లేదు. అబాండం మోపెస్ అంటే వాళ్ళ మీద తష్ప్రచారం చేసి వాళ్ళు మంత్రాలు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని సిలువకు వేలాడదీసి చంపేయడం కావచ్చు, చెట్టు కట్టేసి చంపడం కావచ్చు, తగలబెట్టి సజీవంగా దహనం చేయడం కావచ్చు. ఈ విధంగా మిలియన్స్ ఆఫ్ పీపుల్, మిలియన్స్ ఆఫ్ ఉమెన్ విచ్ హంట్ పేరుతోని మంత్రగత్తెలు అని చెప్పి వాళ్ళ మీద ముద్ర వేసి వాళ్ళని చంపేశారు అనేది, ఇది ఎవరో అంటే క్రిస్టియన్ల మీద ద్వేషంతో చెప్తున్నది కాదు, గూగుల్ చేసినా లేకపోతే బుక్స్ చదివినా అఫీషియల్గా యూరోప్లో ఉన్న చరిత్రకారులు ఒప్పుకుంటున్న విషయం. ఇది క్రిస్టియన్ల మీద అబాండం వేయడానికి హిందువులు చెప్తున్నది కాదు, క్రిస్టియన్ చరిత్రకారులు కూడా ఇది జరిగింది అని చెప్తున్నారు. తర్వాత తర్వాత సైన్స్ అభివృద్ధి చెందినాక తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ చేతపనులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉంటారు అన్ని ప్రాంతాల్లో ఉంటారు. కొంత సైన్స్ బాగా అభివృద్ధి చెందిన దగ్గర తక్కువ ఉండొచ్చు, కొందరి దగ్గర ఎక్కువ ఉండొచ్చు, వెనుకబడిన దేశాల్లో ఇంకెక్కువ ఉండొచ్చు. ఇప్పుడు యూరోప్లో స్త్రీలని మంత్రగత్తెలు అని చెప్పి చంపేశారు అన్నట్టు మన దగ్గర కూడా బాణామతి అని పేరుతోని అప్పుడప్పుడు జరుగుతుంటాయి, ఇంతకుముందు చాలా ఎక్కువ జరిగాయి. మన దగ్గర దాన్ని చట్టపరంగా నేరం కింద పరిగణించి నిషేధం విధించిన తర్వాత బ్రిటిషర్ల కాలం నుంచి కూడా నిషేధం ఉంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అది చట్టరీత్యా నేరము, దానికి శిక్ష పడుతుంది అన్న తర్వాత తెలిసిన తర్వాత తగ్గినాయి. అయినప్పటికీ కూడా ఊర్లలో ఇప్పటికి కూడా ఉంటుంది. అయితే కొంతమంది దాని మీద అతిగా స్పందిస్తుంటారు అన్నమాట, అదేదో హిందూ మతంలో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు, మేము పెట్టుకున్న ఒక విజ్ఞాన వేదిక ఉంది, మేము దీని ద్వారా ఉద్ధరిస్తాం జనాల్ని, అది ఎక్కడన్నా నేరం జరిగితే ఖచ్చితంగా దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లేదంటే కోర్టుకు వెళ్ళి పోరాటం చేయొచ్చు. కానీ హిందూ మతంలో ఎక్కడ అక్కడ ఇక్కడ జరిగితే దాన్ని అందరికి ఆపాదించడం అనేది తప్పు. రెండోది ఏంటంటే సనాతన ధర్మం వేదాల్లో చెప్పింది, పురాణాల్లో చెప్పింది, ఈ బయట జరిగే బాణామతి లాంటి మూఢనమ్మకాలు ఏవైతున్నాయో దీనికి దానికి పెద్దగా సంబంధం లేదు, ఎక్కడ అటువంటివి చెప్పరు. అంటే ఇప్పుడు మనం తంత్రం ఉంది అన్నాం కాబట్టి మూఢనమ్మకాలు అన్నీ తంత్రం అవుతాయని కాదు, కొన్ని చోట్లలో ఏంటంటే మనుషులు దుర్బుద్ధితో కూడా వాడికి ఏం మంత్రాలు, ఇప్పుడు బయట మంత్రగాళ్ళుగా చెలామణి అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో 90% మందికి నిజంగా ఏం రావు. ఇప్పుడున్న కాలంలో ఒకప్పుడు వచ్చేవేమో, కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళు మంచి మేకప్తో కనిపిస్తారు అంతే, ఓ పెద్ద జుట్టు బొట్టు అన్నీ పెట్టుకొని రుద్రాక్షలో లేకపోతే పుర్రలు కూడా వేసుకొని తిరగచ్చు. ఏది వేసుకున్నా సరే వాడికి వచ్చా విద్య అనేది ప్రధానమైన సమస్య. 90% మందికి ఎక్కడ రావు, వచ్చిన 10% మంది మనకు అంత కనిపించరు, బేసిక్గా వాళ్ళు బయటకు వచ్చి తిరగరు. ఈ తంత్రానికి సంబంధించిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి నోరు కూడా తిరగవని చెప్తుంటారు అందరికి. నోరు తిరగడం కంటే కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు అదే ఇదొక పెద్ద చర్చ జరుగుతుంది, వారాహిదేవి, ప్రత్యంగిర, బగలాముఖి వీళ్ళని పూజించాలా వద్దా అని జరుగుతుంది, చర్చ జరుగుతుంది. మన ఒక వర్గం హిందువులు ఏమంటున్నారంటే చరుగే పూజించొద్దు, లలితాదేవి, దుర్గాదేవి, రాజరాజేశ్వరి దేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇటువంటి సాత్విక దేవతలను పూజించండి, మీకెందుకు వారాహిదేవి వీళ్ళతో ఎందుకు, వాళ్ళని పూజించి కష్టాలు కొని తెచ్చుకోకండి, ఏమన్నా తేడా కొడితే చాలా సమస్యలు వస్తాయి, మనశ్శాంతి లోపిస్తుంది, అకాల మృత్యువులు వస్తాయి, ఇవన్నీ చెప్తున్నారు అన్నమాట. కానీ కొంతమంది ఏమంటున్నారంటే వారాహిదేవిని, ప్రత్యంగిరాదేవిని కూడా పూజిస్తే తప్పేం లేదు, శ్లోకాలు లేదంటే చిన్న మామూలు మంత్రాలు ఏమంటారు బీజాక్షరాలు లేని మంత్రాలు. బీజాక్షరాలు అంటే ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన శబ్దాలు అన్నమాట. ఇప్పుడు ఓం ఉంది కదా, ఓం కూడా బీజాక్షరమే. ఓం అనేది సర్వసాధారణంగా అందరం మనం వాడే బీజాక్షరం. కానీ తంత్రంలోకి వెళ్ళినప్పుడు ఓం లాంటివి ఇంకా చాలా ఉంటాయి, హామ్, క్లీమ్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇవి కెమెరాలో చెప్పేస్తే వినేసి నేర్చుకునేవి కాదు, గురువు దగ్గర కూర్చొని నేర్చుకోవాలి, గురువు మనకు సరిపోతుంది అనుకున్నప్పుడు ఇస్తారు. అందులో అనేకం ఉంటాయి, అందులో సాత్వికమైనవి, రాజసమైనవి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రకరకాలవి ఉంటాయి. ఇవన్నీ గురువు ఆలోచించి మనకి ఇస్తారు, ఇచ్చిన తర్వాత కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలి. అయితే సరస్వతీదేవినో, లక్ష్మీదేవినో, పార్వతీదేవినో పూజిస్తే మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే వారాహిదేవి, ప్రత్యంగిర ఇట్లాంటి వాళ్ళని పూజ చేసినప్పుడు నియమాలు బాగా పాటించాలి, ఏది మంత్రంతో చేస్తే. మంత్రం కాకుండా నేను ఉట్టి స్తోత్రం చదువుకుంటానంటే ఏదైనా పరిస్థితి చదువుకోవచ్చు, స్తోత్రాలకి శ్లోకాలకి వీటికి ఇబ్బంది లేదు. తంత్రం అంటే అది కాదు, తంత్రం అంటే ఏంటంటే మంత్రోపాసన చేయాలి, మంత్రం జపించాలి. ఆ ఎప్పుడైతే మంత్రం జపిస్తామో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉగ్రదేవతల్ని ఎప్పుడైతే చేస్తామో మనం కూడా చాలా అంతే పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు శబరి అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నట్టుగానే రోజంతా సంవత్సరం అంతా ఉండరు కదా, మరి సంవత్సరంలో మిగతా టైంలో ఉన్నట్టు కాకుండా ఇప్పుడు ఎందుకు నియమాలతో ఉంటున్నాం? మనం అయ్యప్ప స్వామికి మాట ఇచ్చినాం కాబట్టి ఆయనలాగే బ్రహ్మచర్యం పాటించాలి, బయట తినకూడదు, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ కాదని కొంతమంది ప్రవర్తిస్తుంటారు, ప్రవర్తించే వాళ్ళకి ఏమవుతుందో మనం చూస్తున్నాం కదా. అందుకని తంత్రంలో కూడా ఈ
మంత్రాలు ఎప్పుడైతే ఉపదేశం తీసుకుంటామో ఆ మంత్రాలు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంకా నరబలులు జంతుబలులు అటువంటి వాటి జోలికైతే వెళ్ళకపోవడం మంచిది అనేది ఇప్పుడు కాదు ఆది శంకరాచార్యుల కాలం నుంచి కూడా చెప్తున్నా. తప్పేం లేదు, వామాచారం కూడా పాటించేవాళ్ళు. మన దేశంలో వామాచారం ఉంది, జంతుబలులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే కాలక్రమంలో తగ్గిపోయినాయి. ఇప్పటికీ చేసేవాళ్ళు ఉన్నారు. చెయ్యాలా వద్దా అనే చర్చ కంటే కూడా చేస్తే మనం తట్టుకోగలమా అనేది ఇంపార్టెంట్. తట్టుకోలేం కాబట్టి ఇంకొకటి ఫస్ట్ ఇంకొకటి ఇప్పుడు ఒంటి మీద జంజం ఉంటుంది కదా కొంతమందికి, అది ఉన్నవాళ్ళు రోజు గాయత్రి మంత్రం చెప్పారు. గాయత్రి మంత్రం జపం చేసేవాడికి వేరే వాళ్ళు ఎవరైనా మంత్రాలు చేసినా ప్రయోగాలు చేసినా అవి ఏవి పడవు అనేవి కూడా శాస్త్రం చెప్తుంది అన్నమాట. కాబట్టి మనం రోజు గాయత్రి మంత్రం అనే కాదు, రోజు ఒక దేవుణ్ణి ఒక గుడికి వెళ్ళడమో లేకపోతే ఇంట్లో కూర్చొని ఒక దేవుణ్ణి ఆరాధించడమో మనం భక్తిగా చేసుకుంటే ఇటువంటి చాలా వరకు పనిచేయవు. కాకపోతే అప్పటికీ కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, నేను అదే చెప్తున్నా. అట్లాంటి వాళ్ళు ఒక్కడో 10% మంది కూడా ఉండరు, మిగతా 90% మంది ఊరికే ఆర్భాటం చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం చేయగలిగే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారని చెప్తారు. మనకు ప్రత్యక్షంగా వాళ్ళు కలవడం అనేది చాలా అరుదు. వీళ్ళు ఏం చేస్తారు, ఎంట్రికలు తీసుకొని ఆ ఎంట్రికల ద్వారా మంత్రాలు చేయడము, మనం వాడిపడేసిన వస్తువుల్ని తీసుకొని చేయడము. ఇంకా సినిమాల్లో చూపించినట్టుగా ఏమి ఉండదు, అంత ఉండదు. సినిమాల్లో చూపించినట్టు బొమ్మలు చేసి ఆ బొమ్మలు ఇవ్వగొట్టడం అవి కూడా ఉంటాయి, కానీ సినిమాల్లో చూపించినట్టు ఉండదు, అంత డ్రామా ఉండదు. సినిమాల్లో ఏదైనా కొంచెం నాటకీయంగా చూపిస్తారు కదా, అట్లా ఉండదు. రియల్ లైఫ్లో ఉంటాయి, అటువంటి జాగ్రత్తగా ఉండాలి. కానీ అవి చేసేవాళ్ళు ఎక్కువ లేరు. చాలాసార్లు మనకు ఏం జరుగుతుంది అంటే మనము మన మీద మంత్రప్రయోగం జరిగింది అని మనం అనుకున్నది, నిజానికి అది ఏమి ఉండదు. అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి, నేను కాదన్నట్లు. కానీ చాలా సందర్భాల్లో 100 కేసుల్లో 90-95 కేసులు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే సాల్వ్ అయిపోతాయి అవి. ఓకే, ఇంకొకటి అన్నా, ఇప్పుడు నల్లపిల్లి బయటికి వెళ్ళినప్పుడు ఎదురు వస్తే అంటే అరిష్టం అని చాలామంది అంటుంటారు, భయపడుతుంటారు. అసలు ఆ కథ ఏంది, ఆ నల్లపిల్లి స్టోరీ ఏంది? నల్లపిల్లి బయట అడ్డొస్తే వెళ్ళొద్దు బయటికి అని వేదాల్లో అయితే లేదు, పురాణాల్లో కూడా ఉండదు. అంటే ఇట్లాంటివి ఏంటంటే మనకు ఏదో బుక్లో రాసి పెట్టి ఉన్నది అని కాదు, పెద్దలు కొన్ని చెప్తారు, కొన్ని శాస్త్రం చెప్తుంది, కొన్ని పెద్దలు చెప్తారు, పరంపరాగతంగా వస్తాయి. శాస్త్రం చెప్పింది ఇంకా తావు డౌట్ లేదు, పాటించాల్సిందే మనకు. అందుకే హిందువులకి మనం ఎప్పుడైనా ఇప్పుడు ఈ చెప్పే విషయము నల్లపిల్లి గురించి కాదు, ఏదైనా సరే ఏదైతే వేదంలో ఉందో అది అందరూ అన్ని వేళల్లో పాటించాల్సిందే, అందులో డౌట్ లేదు. వేదంలో శివలింగానికి అభిషేకం చేయమని ఉంది, ఇంకా డౌట్ లేదు. మనం శైవులమా వైష్ణవులమా అది అదే కాదు, అందరూ చేయాల్సిందే. విష్ణువుని ఆరాధించమని వేదం చెప్తుంది, అమ్మవారిని ఆరాధించమని చెప్తుంది. వేదం చెప్పింది ఫైనల్, అది చేయాలి. తర్వాత పురాణాల్లో ధర్మగ్రంథాల్లో ఇటువంటి వాటిలలో చెప్పింది అనేక కారణాలు, దాని కాంటెక్స్ట్ ఉంటుంది, ఆ కాంటెక్స్ట్ని చూసి చేయాలి. మనం ఉన్న ప్రాంతం కావచ్చు, మనం ఉన్న స్థితి కావచ్చు. ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసిన కథలు చాలా ఉంటాయి కదా పురాణాల్లో, చాలామంది ఋషులు హిమాలయాల్లో తపస్సు చేశారని ఉంటాయి. మనం వెళ్ళి చేయట్లేదు కదా మరి. అంటే పురాణాల్లో చెప్పింది చేయాలా చేయొద్దా అనేది ఆలోచించుకోవాల్సిన అనమాట. కానీ వేదంలో చెప్పింది తప్పకుండా చేయాలి. వేదము పురాణం ఇట్లా అయిపోయిన తర్వాత చిన్న చిన్న వేరే గ్రంథాలు కొన్ని ఉంటాయి, అందులో చెప్పినవి కూడా మనం మన విచక్షణతో ఆలోచించి లేదంటే మన గురువులని సంప్రదించి చేయొచ్చా చేయకూడదా అని అడిగి చేయాలి. ఇవి నేను మనం ఇంతకుముందు మాట్లాడుకున్న బీజాక్షరాలతో కూడుకున్నాం. మనకు ఒక బుక్ దొరికింది ఎక్కడో, ఆ బుక్లో కొన్ని మంత్రాలు ఉన్నాయి, వెంటనే చేసేస్తా అంటే కుదరదు. ఖచ్చితంగా గురువు ఉండాలి, గురువు దగ్గర ఉపదేశం తీసుకొని మాత్రమే చేయాలి ఇది. అయితే ఈ నల్లపిల్లి ఎదురొస్తే బయటికి వెళ్ళొద్దని, లేదంటే తుమ్మితే కూడా వెళ్ళొద్దు కొంచెంసేపు కూర్చొని వెళ్ళండి అని చెప్తారు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే పెద్దలు చెప్పిండ్రు వాళ్ళ అనుభవం మీద. ఇది బుక్కుల్లో దొరికేది కాదు. పెద్దలు ఎందుకు చెప్పారు మరి పిల్లి ఎదురు వచ్చి అంటే, వాళ్ళు ఒక 10 సార్లు అబ్జర్వ్ చేసింది. మనం చాలా ఇప్పుడు వ్యవసాయమే తీసుకుంటే కూడా రైతులు వ్యవసాయంలో విత్తనాలు ఎప్పుడు వేయాలి, కోతలు ఎప్పుడు చేయాలి, ఇవన్నీ విషయాలు వాళ్ళకు తెలుసుంటాయి. పెద్దలు నల్లపిల్లి ఎదురొస్తే వెళ్ళొద్దు అన్నారు, అట్లనే తుమ్మితే కూడా వెళ్ళొద్దు అన్నారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే వ్యవసాయం చేసే రైతుకి ఏ టైంకి ఎట్లా చేయాలి అనే విషయం తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది, ఆయనకంటే ముందు 10 తరాల వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి చెప్తారు. వర్షం చినుకులు పడతాయి, ఆ నెక్స్ట్ డే వెళ్ళి విత్తనాలు వేయి అని చెప్తారు. అట్లనే అక్కడ ఒక పలానా నక్షత్రం వస్తుంది ఆకాశంలో, ఆ నక్షత్రాన్ని చూసి వీళ్ళు విత్తనాలు వేసుకోవడం ఇటువంటివన్నీ చేస్తుంటారు. ఇదంతా అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్లో భాగంగానే కొన్నిసార్లు ఏమవుతుందంటే నల్లపిల్లి ఎదురొస్తే వెళ్ళకొద్దని, ఇంటి ముందర కుక్క ఏడిస్తే మంచిది కాదని, తుమ్మితే వెళ్ళొద్దని ఇటువంటివన్నీ చెప్తారు. ఇవి పాటించను నేను అని కొంతమంది మొండికేస్తారు, అది వాళ్ళ ఇష్టం. ఎవరు ఇప్పుడు మన దేశంలో నల్లపిల్లి అడ్డ వస్తే ఎదురు బయటికి వెళ్ళొద్దు, అది అపశకునం అని చెప్పి రూల్ ఉంది కదా, ఇది పాటించని వాడిని జైల్లో పెడతామంటున్నారా?
లేదు. ధైర్యం ఉంటే వెళ్ళొచ్చు, నల్లపిల్ల ఎదురొచ్చింది నువ్వు అట్లానే వెళ్తానంటే వెళ్ళు, వెళ్ళిన తర్వాత ఏమైందో నువ్వు కూడా అబ్జర్వ్ చేయి. అట్లా ఒక 10 సార్లు నల్లపిల్ల ఎదురొచ్చినప్పుడు అడ్డపు వెళ్తే నీకు నచ్చలేదు అనుకో, అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఇంకోటికి చెప్తావు. చెప్పినప్పుడు వాడు పాటిస్తే పాటిస్తాడు, లేదు వాడు కూడా నేను నాస్తికుని హేతువాదిని అంటే మళ్ళీ వాడు కూడా అనుభవం మీద నేర్చుకుంటారు. ఏదైనా సరే ఇప్పుడు చిన్నపిల్లలు నడుస్తుంటారు, నడుస్తున్నప్పుడు అక్కడ మా దీపమో లేకపోతే క్యాండిలో ఉంది, మనం అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తాం వాడికి. చెప్తే వాడికి అర్థం కాదు చిన్నపిల్లవాడికి, మనం చూడనప్పుడు మన కళ్ళు కప్పటి పోతాడు, పోయి తగులుతుంది, చేయికి తగులుతుంది, మండుతుంది, అప్పుడు రెండోసారి వెళ్తాడా? ఇవన్నీ కూడా అట్లాంటివి. పెద్దలు చెప్పినవి పాటిస్తే మంచిది, పాటించకపోతే చేయగలుగుతుంది. అయితే చేయగలుగుతుందని గ్యారంటీ లేదు. ఒక్కోసారి మన టైం బాగుంటుంది, గ్రహాలు బాగున్నప్పుడు జ్యోతిషం ప్రకారము నల్లపిల్లి కాదు, నల్ల పులి అడ్డం వచ్చినా మనం బాగానే వెళ్ళిపోతాం. మనం దాన్ని బట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నల్లపిల్లి వస్తే ఏం కాదని. కానీ పెద్దలు ఎందుకు చెప్పిండంటే నల్లపిల్లి కానీ కుక్క ఏడుపు కానీ తుమ్ములు కానీ ఇవన్నీ ఎందుకు చెప్పిండంటే వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళకి అనిపించింది చెప్పింది. పాటించాలా వద్దా అనేది మన ఇష్టం. సరే మనం పాటిస్తాం, పాటించకపోతే పాటించకపోతే. కానీ ఇందులో ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం. అంటే నల్లపిల్లిని చూసి భయపడిపోయి మూడ్ ఆఫ్ అవ్వడం అది కూడా తప్పు. మళ్ళీ పెద్దలు చెప్పింది కదా అని చెప్పేసి ఇప్పుడు బల్లి తల మీద పడితే ప్రమాదం అంటారు కదా కొంతమంది, అసలు ఇట్లా ఫుల్ షేక్ అయిపోతుంటారు. అంత భయపడక్కర్లే, పెద్దలు చెప్పిందంటే దాంట్లో ఏదో ఒక లాజిక్ ఉంటుంది అని అనుకుంటే పర్లేదు, కానీ విపరీతంగా భయపడిపోవద్దు. మళ్ళీ బల్లిని చూసి పిల్లిని చూసి అట్లా కాదు. ఒకటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు నల్ల పిల్లి అడ్డొస్తే మంచిది కాదన్నారు కదా, నల్ల కుక్క అని ఎందుకు చెప్పలేదు అంటారు? ఎందుకు చెప్పలేదు? సింపుల్ ఆలోచన, నల్లప్ప లేదంటే పంది, పంది చాలా మురికిగా ఉంటుంది కదా, అది ఎదురొస్తే అపశకనం అని అనొచ్చు కదా. మరి పంది మురికిదైనా అనలేదు, పిల్లి నీటుగా ఉంటుంది కదా అయినా కూడా చెప్పిండు దానికి. అట్లనే ఇంట్లో ఆవు ఉంటుంది, ఆవు శుభం అని చెప్తారు, ఆవు అడ్డొస్తే పోవద్దు అని ఎక్కడా లేదు. ఏ జంతువుకి లేదు, ఉట్టి పిల్లికే ఎందుకు చెప్పారు? అంటే పెద్దలకి ఏదో తెలిసి ఉండాలి కదా. జంతువులకి ప్రకృతికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకు ఎట్లా అంటే ఇప్పుడు సునామీ వచ్చేటప్పుడు కావచ్చు లేదంటే భూకంపానికి ముందు కావచ్చు పక్షులన్నీ లేచి తిరుగుతుంటాయి. రామాయణంలో కూడా మనకి చాలా చోట్ల వర్ణనలు ఉంటాయి, ఏదన్నా మంచి జరగబోయే ముందు పక్షులన్నీ క్లాక్ వైస్లో తిరుగుతాయి, అట్లనే ఏదైనా చెడు జరగబోయే ముందు యాంటీ క్లాక్ వైస్లో తిరుగుతాయి. అలాగే ఒకే సందర్భంలో రావణాసురుడికి అపశకనాలు కనిపించినప్పుడు రాముడికి శుభశకనాలు కనిపిస్తాయి, కుడి కన్ను అదరడము ఎడమ కన్ను అదరడము ఇవన్నీ సీతాదేవికి ఎడమ కన్ను అదురుతుంది అన్నమాట, అట్లా సారీ సీతాదేవికి కుడి కన్ను అదురుతుంది అప్పుడు శుభం జరుగుతుంది అని ఆమె అనుకుంటుంది, సీతాదేవి భావిస్తుంది అన్నమాట. ఇవన్నీ పెద్దలు అబ్జర్వేషన్ మీద తెలుసుకున్న విషయాలు. అంతేకాకుండా పక్షులకి జంతువులకి ప్రకృతితో మనకంటే మనకున్న లాంటి సంబంధం కాకుండా ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. భూకంపం వచ్చేదిన్నా సునామీ వచ్చేదిన్నా వాటికి ముందే తెలుస్తుందని ఇప్పుడు సైంటిస్టులు కూడా చెప్తున్నారు కదా. అక్వేరియంలో చేపలు పెట్టుకుంటారు జపాన్లో, ఎందుకు? అవి అటు ఇటు వేగంగా కదులుతున్నాయంటే భూకంపం వస్తుంది అని వాళ్ళకు ఒక గుర్తు. అంటే మనిషి కంటే ఇంత చిన్నగున్న చేపకి తెలిసే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి జంతువులకి ప్రకృతిని అబ్జర్వ్ చేసే పద్ధతి వేరు కాబట్టి, జంతువులకి ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధము సంబంధం వేరు కాబట్టి వాటి ద్వారా కూడా అంటే వాటి ద్వారా కూడా సంకేతాలు పొందేయడం అనేది మన పెద్దలు చెప్పిన విషయం అన్నమాట. కాబట్టి పిల్లి అడ్డొచ్చింది అంటే మనం ఆ టైంలో వెళ్ళొద్దని, దాని అర్థం ఏంటంటే పోయి లోపల పోయి పడుకొని ఇటు వారం రోజులు బయటికి రావద్దని ఎవరు చెప్పలేదు కదా. పోయి ముఖ కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడికి నమస్కారం చేసి లేదంటే పెద్దలకు నమస్కారం చేసి వెళ్ళొచ్చు అని చెప్తారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లాంటి ఉంటుంది. కొన్ని చోట్ల లోపలికి వచ్చి ఏమైనా తిని వెళ్తారు మళ్ళీ బయటికి, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి అన్నమాట. అన్నా ఇప్పుడు శని భగవానుడి గురించి కొంతమంది ఈ శని భగవానుడి గురించి భయపడతా ఉంటారు, కొంతమంది అంటే ఇట్లా తెలిసిందే కదా శని భగవానుడు, శని ఉంది నెత్తిపైన శనిగ్రహం ఉంది ఈ టైప్లో మాట్లాడుతుంటారు, అండ్ కొంతమంది ఏలనాటి శని అని మాట్లాడుతుంటారు. అసలు ఈ ప్రాసెస్ ఏంటి, అసలు ఇట్లా శని భగవాను నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు శని అంటే మనం ఫస్ట్ మాట్లాడాల్సింది జ్యోతిష్యం గురించి. జ్యోతిష్యం అబద్ధము అని వాదిస్తాం అంటే ఇంకా మనం ఏం చేయలేదు, అక్కడితో మొదలు స్టార్టింగ్తోనే పోయింది. జ్యోతిష్యం నిజమా అబద్ధమా అంటే జ్యోతిష్యాన్ని నమ్మాలి ఫస్ట్, నమ్మితే మనం ఏదైనా మాట్లాడవచ్చు. నేను నమ్మను అంటే చర్చలేదు, జ్యోతిష్యమే లేకపోతే శని కూడా లేడు, కాబట్టి వాళ్ళని వదిలేద్దాం. జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు పంచాంగంలో గ్రహణాల గురించి చెప్తున్నారు, 3 నెలల తర్వాత గ్రహణం ఉంది అని పంచాంగంలో రాస్తే వస్తుందా లేదా? వస్తుంది, వస్తుంది. సో గ్రహణాల గురించి కానీ లేకపోతే
కొన్ని రకాల వర్షం ఎప్పుడు పడుతుంది ఇవన్నీ కూడా పంచాంగం. పౌర్ణమి కూడా ఏ రోజు వస్తుంది అని ఖచ్చితంగా చెప్తారు. పౌర్ణమి ఏ రోజు వస్తుంది, చంద్రుడు ఏ రోజు ఉదయిస్తాడు, ఏ రోజు అస్తమిస్తాడు, ఈ సూర్యోదయము ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా. ఇవన్నీ నిజమైనప్పుడు ఆ గ్రహాల వల్ల ఇటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పింది అబద్ధం ఎందుకు అవుతుంది? అయితే మనం అంచనా వేసి చెప్తున్నాం కాబట్టి కొన్నిసార్లు జరగచ్చు, కొన్నిసార్లు తక్కువ జరగచ్చు, కొన్నిసార్లు ఎక్కువ జరగచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు కూడా. జరగకపోవడం అనేది ఎందుకు అవుతుంది అంటే మన టైం బాగుంటుంది, అంటే మన పూర్వజన్మ పుణ్యం ఎక్కువ ఉంటే. రెండు చెక్క ముక్కలు ఉన్నాయి, ఒక చెక్క ముక్క మీద మనం పెట్రోల్ పోసినాం, ఇంకో చెక్క మీద పెట్రోల్ పోయలేదు. అగ్గిపుల్ల గీసి వేస్తే ఎక్కువ తొందరగా కాలిపోయేది పెట్రోల్, పెట్రోల్ ఉన్నది కదా. ఈ పెట్రోల్ లాంటిది మన పూర్వజన్మ పాపం. మనకు పాపం ఎక్కువ ఉంటే మనం తొందరగా పట్టుకుంటాయి గ్రహాలు. గ్రహాలు కూడా మనకు పాపం ఉంటేనే పీడిస్తాయి, మన పాపం లేకపోతే ఎక్కువ పీడించు. కర్మ సిద్ధాంతం ఫైనల్. మన పూర్వజన్మ పాపం ఉంటే ఇప్పుడు కష్టాలు ఎక్కువ, పుణ్య పూర్వజన్మ పుణ్యం ఉంటే సుఖాలు ఎక్కువ. అయితే మరి గ్రహాలు ఎందుకు వచ్చినాయంటే గ్రహాలు పాపం ఉన్నవాడిని తమ టైం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పీడిస్తాయి, పాపం తక్కువ ఉన్నవాడిని తక్కువ పీడిస్తాయి. ఇప్పుడు దీనికి కూడా సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. ఏంటి, చంద్రుడి వల్ల సముద్రంలో అలలు వస్తాయని చెప్తున్నారా లేదా? పూర్ణమ రోజు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది అని చెప్తుంది. ఎందుకు? మామూలుగా సముద్రం ప్రశాంతంగా ఉండాలి. ఆ రోజు పూర్ణమ రోజు ఎక్కువ అలజడి ఎందుకు ఉంటుంది అంటే చంద్రుడి వల్ల అని చెప్తుంది. చంద్రుడు సముద్రం మీద ప్రభావం చూపించినప్పుడు మనుషుల మీద ఎందుకు చూపించాడు? చంద్రుడే చూపించినప్పుడు చంద్రుడి కంటే పెద్దగా ఉన్న సూర్యుడు ఎందుకు చూపించాడు? జ్యోతిషం అంటే ఏంటంటే భూమి మీద ఉన్న మనుషుల మీద చంద్రుడు, సూర్యుడు, గురువు, శుక్రుడు వీళ్ళందరూ చూపించే ప్రభావం. వీళ్ళల్లో శనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకుంది అంటే మనం భూమి మీద ఉన్న స్థానం నుంచి శని ఎక్కడైతే ఉన్నాడో, అట్లాగే శని పెద్ద గ్రహం, బుధుడు చాలా చిన్న గ్రహం, చంద్రుడు ఇంకా చిన్న ఉపగ్రహం. ఇట్లా చూసినప్పుడు శని గ్రహం ఉన్న పొజిషన్ కావచ్చు, దానికి ఉన్న శక్తి కావచ్చు, అంటే పెద్దది కాబట్టి గురుత్వాకర్షణ శక్తి ఉంది. జాతకంలో శని కాదు, గురువు కూడా ప్రధానం. మరి జ్యోతిష్యులు గురువుని కూడా చూస్తారు. ఎందుకు చూస్తారు అంటే గురువు కూడా, గురువు గ్రహం కూడా పెద్దది కాబట్టి భూమి మీద ఉన్న వాళ్ళ మీద ఆ గ్రహ ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అది ఎందుకు, ఇప్పుడు మనం ఒక దగ్గర కూర్చొని మనం ఇక్కడ ఒక లైట్ పెట్టుకున్నాం పెద్ద లైట్, అప్పుడు ఏమవుతుంది, చెమటలు కారుతాయి కదా. ఆ లైట్ మన మీద ఎట్లయితే ప్రభావం చూపిస్తుందో విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి, మన గ్రహాలన్నీ కూడా పెద్ద పెద్ద మ్యాగ్నెట్స్ కదా, ఆ గ్రహాలు మన భూమి చుట్టూ అంటే సూర్యుడి చుట్టూ తిరుగుతూ మన భూమికి దగ్గరగా దూరంగా వస్తున్నాయి. కొన్నిసార్లు దగ్గరకు వస్తాయి, కొన్నిసార్లు దూరంగా వెళ్తాయి. అప్పుడు భూమి మీద ఆ గ్రహాల ప్రభావం పడుతూ ఉంటుంది. అదే క్రమంలో శని కూడా, మనకు 12 రాశులు ఉంటాయి. ఈ 12 రాశులలో ఇప్పుడు ఏలనాటి శని అనేది అంటే ఏంటంటే మనం ఉన్న రాశి ఏదైతుందో మనది. ఇప్పుడు ప్రస్తుతం ఏలనాటి శని అనేది ఎవరికి నడుస్తుంది అంటే మకరం, కుంభం, మీన రాశుల వాళ్ళకి నడుస్తుంది. మకరంలో వాళ్ళకి చివరి దశలో ఉంది, అంటే మకరం తర్వాత కుంభం అనే రాశిలో శని ఉన్నాడు అని అర్థం. ఈ కుంభరాశి వాళ్ళకు రెండో స్థానంలో ఉంది, అంటే కుంభరాశి కంటే ముందున్న మకరంలో స్టార్ట్ అవుతుంది, కుంభరాశి వాళ్ళలో ఉన్నప్పుడు కంటిన్యూ అవుతుంది, మీనరాశిలో ఉన్నప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అంటే మన రాశికి ముందు, మన రాశిలో, మన రాశి తర్వాత ఉన్నప్పుడు 2.5 సంవత్సరాల చప్పున శని మన మీద ప్రభావం చూపిస్తాడు. ఇది కాకుండా అర్ధాష్టమము, చతుర్థ స్థానంలో, నాలుగో స్థానంలో ఉన్నప్పుడు కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని అని కూడా ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు శని ఇబ్బందులు పెడతాడు అనేది నిజం. నమ్మను, నమ్ముతాను అనేది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. నమ్మే వాళ్ళకు మాత్రం ఏంటంటే చాలా ఈజీగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో వింటున్న వాళ్ళల్లో ఎవరైనా సరే మకరం, కుంభం, మీనరాశి వాళ్ళు ఉంటే వాళ్ళకు చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఇది ఏదో గొప్ప విషయం కాదు, ఏ జ్యోతిష్యుని అడిగినా చెప్తాడు. ఎందుకు వస్తున్నాయంటే శని వల్ల వస్తాయి. అయితే కష్టాలన్నీ శనే పెట్టాడు, శని వల్ల కొన్ని కష్టాలు వస్తాయి. కొంతమందికి శుక్రుడు బాగుండాడు, శుక్రుడు బాగాలేనప్పుడు వాళ్ళకు ఏమవుతుంది అంటే రకరకాల కేసుల్లో ఇరుక్కోవచ్చు. రాహు బాగాలేకపోతే జైలుకి వెళ్తుంటారు, కుజుడు బాగాలేకపోతే దెబ్బలు, యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఏ గ్రహం బాగాలేకున్నా ఇబ్బందులు వస్తాయి. అయితే శని మీద ఎందుకు ఎక్కువ చర్చ జరుగుతుంది అంటే శనికి ఒకసారి వస్తే 7.5 సంవత్సరాల పాటు ఇబ్బందులు పెడతాడు కాబట్టి ఎక్కువ మాట్లాడుకుంటాం. అట్లనే అప్పుడప్పుడు 2.5 సంవత్సరాల చప్పున కూడా మధ్యలో మనకు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టి వెళ్తుంటాడు అన్నమాట. అందులో ఏముంటాయంటే దగ్గర వాళ్ళ మరణం కావచ్చు, లేకపోతే మన ఆరోగ్యం పాడవడం కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, ఉద్యోగాలు పోవడము, లేదంటే లవ్ ఫెయిల్యూర్స్, మనశ్శాంతి లోపం, టైంకి తిండి లేకపోవడం కావచ్చు. టైంకి ఎక్కడ బాగుడు కోటీశ్వరుడు అయినా సరే టైంకి తినలేని పరిస్థితులు వస్తాయి. అందుకనే మన వాళ్ళు ఇప్పుడు అయ్యప్ప దీక్ష కూడా శని ప్రభావం తగ్గించుకోవడానికి, శని పెట్టే కష్టాలన్నీ మనం స్వయంగా దీక్షలో భాగంగా చేస్తున్నాం, చెప్పులేసి లేకుండా నడుస్తాం. అప్పుడు ఏం ముల్లో గుచ్చుకుంటుంది? మామూలుగా శని మనల్ని చెప్పులు లేకుండా చేసి ఎక్కడో రోడ్డు మీద వదిలేకుండా మనమే స్వయంగా చెప్పులు లేకుండా తిరుగుతున్నాం. అట్లనే వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తాం,
శని ఉన్న వాళ్ళకి చాలాసార్లు కాళ్ళు నొప్పులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే మన పూర్వజన్మ పాపం కరిగించడానికి శని ఆ కష్టాలు పెడుతున్నాడు మనల్ని. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శని నిజంగా చెడ్డవాడైతే నవగ్రహాల్లో పెట్టి రోజు మనం నూనె పోసి నువ్వులతో అభిషేక అర్చన చేసి పూజించే వాళ్ళం కాదు. మరి ఎందుకు దేవుళ్ళలో పెడుతున్నాము? శని భగవానుడు అంటున్నాం కదా. చాలామంది శనీశ్వరుడు అంటారు, తప్పది. శనీశ్వరుడు కాదు, ఈశ్వరుడు కాదు, శనైశ్వరుడు అన్నారు. అంటే మెల్లగా కదిలేవాడు అని అర్థం. ఈ శనైశ్వరుడు అని చెప్పి మనం పెట్టి పూజ చేస్తున్నాము. శని సిగ్నాపూర్ అని మహారాష్ట్రలో ఉంటుంది, అక్కడ గుడి కూడా ఉంటుంది. అంటే గుడి అంటే క్షేత్రం కూడా ఉంటుంది. దేవుడికి ఎందుకు పూజ చేస్తున్నాం? ఈ శని సూర్యుడు యొక్క కొడుకు అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. సూర్యుడిని మనం దేవుడు అంటాం కదా, ఆయన కొడుకు అంటే ఈయన కూడా దేవుడే కదా. మరి దేవుడు ఎందుకు అయ్యాడు అంటే, మనకి చెడు చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచే చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఒక డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇస్తాడు, ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మనకు నొప్పి అవుతుంది కదా, ఆ నొప్పి చెడు లేదా ఆ నొప్పి వ్యక్తుల్లో వచ్చే మంచి లాభం మనకు కావాలా వద్దా? అట్లాంటి డాక్టర్ లాంటి వాడు అన్నాడు. మనం పూర్వజన్మలో చేసిన పాపం ఏదైతే ఉంటుందో అదంతా తీసేసి శని మనకు ఏమంటారు మెచ్యూరిటీ ఇచ్చే గ్రహం అనమాట. అందుకే చాలామందికి శని పీరియడ్ అయిపోయిన తర్వాత చాలా మెచ్యూరిటీ వస్తుంది. అది అనుభవించినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతాం, అది అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ వస్తుంది. మనకి కోపం ఉంటుంది, చాలామందికి కోపం ఉంటుంది. శని వచ్చిపోయిన తర్వాత కోపం తగ్గుతుంది, ఎందుకంటే ఆ కోపం వల్ల వచ్చే నష్టాలు ఏంటో శని చూపించి వెళ్తాడు. కొంతమందికి మద్యము మాంసం ఇవి బాగా అలవాటు ఉంటాయి, అవి మానుకునే పరిస్థితులు తీసుకొస్తాడు శని. అందుకని శనిని మనం చెడుగా చూడొద్దు. శని స్ట్రిక్ట్ టీచర్ లాంటివాడు, మనకు చివరిలో మంచి చేసి వెళ్తాడు. మనకు స్కూల్లో ఉన్నప్పుడు బాగా కొట్టి తిట్టే టీచర్ నచ్చదు, కానీ ఉద్యోగం చేసుకునేప్పుడు ఆమె గుర్తొస్తుంది, ఆ టీచరే గుర్తొస్తాడు. మేల్ ఫీమేల్ టీచర్ ఎవరో కానీ వాళ్ళు గుర్తొస్తారు. ఎందుకు గుర్తొస్తారు? ఆ రోజు వాళ్ళు అట్లా స్ట్రిక్ట్గా ఉంటేనే కదా చదువు వచ్చింది మనకు. అట్లా శని మనల్ని ఇబ్బందులు పెట్టడం ద్వారా బాగా చేస్తాడు. అయితే శనికి పరిష్కారం ఏంటి అంటే, చాలా ఒక్కొక్క జ్యోతిష్యుడు ఒక్కొక్కటి చెప్తాడు. ఇందులో మళ్ళీ కమర్షియల్ జ్యోతిష్యులు ఉంటారు, మంచి జ్యోతిష్యులు ఉంటారు, చెడు జ్యోతిష్యులు ఉంటారు. మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే కొందరి దగ్గరికి వెళ్ళాలి, డబ్బులు లేకపోతే ఒకరి దగ్గర. అసలు జ్యోతిష్యుడు కంటే జ్యోతిష్యులంటే మీరు ఆ పేరు కూడా చెప్పేస్తారా? వద్దొద్దు, పేర్లు కాదు, ఆయన ఒక్కారని కాదు. పైగా నాకు ఆయన మీద నెగిటివ్ ఒపీనియన్ ఏం లేదు. చాలామంది ఉన్నారు, కొందరు డబ్బులు లాగడమే పని పెట్టుకుంటారు. శని వచ్చినప్పుడు కొందరి దగ్గరికి వెళ్తే ఆ జ్యోతిష్యుడే శని స్వరూపంలో మొత్తం నాకు ఇచ్చేస్తాడు. అట్లా కాకుండా నేనేమంటానంటే, జ్యోతిష్యులు మంచి జ్యోతిష్యుడిని ఎత్తుక్కొని వెళ్ళి వాళ్ళ ద్వారా చెప్పింది పాటి జ్యోతిష్యము జ్యోతిష్యులు, నేను ఎవరికి వ్యతిరేకం కాదు. జ్యోతిష్యం జ్యోతిష్యులు ఇద్దరు మహిమాన్వితులే. జ్యోతిష్యం మహిమాన్వితమైంది, జ్యోతిష్యులు కూడా దేవుడు జ్యోతిష్యుడు రూపంలో వచ్చి సహాయం చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. అయితే డాక్టర్లలో దొంగ డాక్టర్లు ఉన్నట్టు, పొలిటీషియన్స్లో దొంగ పొలిటీషియన్స్ ఉన్నట్టు, నటుల్లో మహానటులు ఉన్నట్టు, జ్యోతిష్యుల్లో కూడా ఆనిముత్యాలు ఉంటారు. వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటంటే, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పింది పాటిస్తామంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ జనరల్గా మనకు 9 గ్రహాలకి 9 దేవతలు ఉంటారు. ఆ దేవతలను ఆరాధిస్తే ఈ గ్రహం యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఒక కారు కావాలి. కారు కావాలంటే ఎవరికి ఫోన్ చేస్తాము? ఆ కారు డ్రైవర్ని పిలిపి ఫోన్ చేస్తే, ఆ ఓనర్కి ఫోన్ చేస్తే కారు వచ్చేస్తుంది కదా మన దగ్గరికి. మనం ఓలాకి కాల్ చే ఓలాలో బుక్ చేసుకుంటే కారు వస్తుంది. సో ఈ విధంగా మనకు ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ద్వారా దేవుణ్ణి అది ఆశ్రయిస్తే ఆ గ్రహాన్ని ఆటోమేటిక్గా మనకు అనుకూలంగా మారుస్తారు. అట్లా చూసినప్పుడు ఏంటంటే, సూర్యుడికి అనుగ్రహం కావాలి. కొందరికి ఆరోగ్యం బాగుండదు, సూర్య అనుగ్రహం కావాలి. అప్పుడు నేరుగా సూర్యుడిని పూజించవచ్చు, లేదంటే శివుడిని పూజించవచ్చు. అట్లాంటి చంద్రుడు ఆ అనుగ్రహం కావాలి. కొంతమందికి మతిస్థిమితం ఉండదు, పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తుంటారు, లేదంటే తొందరగా డిసప్పాయింట్ అయిపోతుంటారు, డిప్రెషన్ అయిపోతుంటారు. ఈ చంద్రుడి అనుగ్రహం కావాలి అనుకుంటే అమ్మవారిని పూజించాలి. గౌరీదేవిని, పార్వతీదేవిని, దుర్గాదేవిని ఎవరైనా సరే అమ్మవారిని ఆరాధించాలి. సూర్యుడు చంద్రుడు కుజుడి అనుగ్రహం కావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. కుజుడి అనుగ్రహం లేకపోతే ఏమవుతుంది? ఈ మధ్య సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళకి వెళ్తే ఎవరు కనిపిస్తున్నారు ఎక్కువ? ఐటీ ఉద్యోగాలు చేసేవాళ్ళు, యూతే కనిపిస్తున్నారు. ఎందుకంటే పెళ్ళిళ్ళు, పిల్లలు, ఉద్యోగాలు, లేదంటే ఏమంటారు ల్యాండ్కి సంబంధించిన విషయాలు, ల్యాండ్ డీలింగ్స్, ఇట్లాంటివన్నీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల, కుజుడి అనుగ్రహం వల్ల వస్తాయి. కుజుడి అనుగ్రహం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే వస్తాయి. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడికి అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తిని ఆరాధించాలి. వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు ఎవరినైనా సరే. గురువు అనుగ్రహం కావాలంటే దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. రాఘవేంద్ర స్వామి, సాయిబాబా, లేకపోతే
సాయిబాబా మీద మళ్ళీ కాంట్రవర్సీ, మాకు నచ్చదు అంటే పూజించకపోతే సంతోషం, నచ్చితే పూజించవచ్చు, కానీ ఏంటంటే గురుస్వరూపంగా ఎవరినైనా ఆరాధించవచ్చు. ప్రధానంగా దత్తాత్రేయ స్వామి, బ్రహ్మంగారు కానీ ఎవరినైనా, వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా గురువే, అయితే దత్తాత్రేయ స్వామి మూల గురువు అన్నమాట. అట్లనే దక్షిణామూర్తి శివుడు, శివుడే దక్షిణామూర్తిగా గురువు. హయగ్రీవ స్వామి అని విష్ణుమూర్తిని కూడా గురువుగా ఆరాధించే సంస్కృతి. వీళ్ళు ఎవరినైనా ఆరాధించవచ్చు. మధ్వలు అయితే రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తారు. మధ్వ అంటే కర్ణాటకలో ఎక్కువ రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తారు. గురువు అయిపోయినాక శుక్రుడే కావాలంటే లక్ష్మీదేవిని ఆరాధించు, శుక్రుడు అనుగ్రహం కావాలంటే. ఇప్పుడు ఫిలిం ఫీల్డ్లో ప్రయత్నాలు చేసేవాళ్ళు, గ్లామర్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, షో బిజినెస్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ శుక్రుడు అనుగ్రహం కావాలి. వీళ్ళకి లక్ష్మీదేవిని ఆరాధించాలి. అందుకే లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారం రోజే మన వాళ్ళు సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. ఎందుకంటే శుక్రుడు అనుగ్రహం ఉంటేనే సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది. లక్ష్మీదేవి ఆమె శుక్రుడు అధిదేవత అన్నమాట. అట్లా శని, ఇప్పుడు మన అసలు గ్రహం వచ్చింది, శనికి అనుగ్రహం కావాలంటే ఏం చేయాలంటే శివుడిని విష్ణువుని ఎవరినైనా పూజించవచ్చు, శివాభిషేకాలు చేయవచ్చు, విష్ణువుని ఆరాధించవచ్చు, డైరెక్ట్గా శనినే పూజించవచ్చు. ఇవన్నీ కాకుండా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, శని ప్రభావంలో ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు హనుమంతుడి ముందు పోయి కూర్చోవాలి. హనుమంతుడిని పూజించేవాడిని శని ఏం చేయడం అనేది శాస్త్రం చెప్తుంది అన్నమాట. కాబట్టి హనుమంతుడి ఇప్పుడు పోయి హనుమంతుడి ముందు ఒక సాష్టాంగ నమస్కారం చేసి హనుమంతుడి దగ్గర మనం కూర్చుంటే శని దాదాపుగా మనకు ఇబ్బందులు పెట్టడం అన్నమాట. రాహుకి దుర్గాదేవి, కేతువుకి గణపతిని పూజిస్తారు. ఇది 9 గ్రహాలు. నాకు ఇంకొక డౌట్ అన్న, ఇక్కడ ఇప్పుడు భూమికి ఆకర్షణ శక్తి ఉంది కదా, అట్లా ఈ మిగతా గ్రహాలకు కూడా ఆకర్షణ శక్తి ఉందా? అంటే కొన్ని దాంట్లో లేదు, అంటే తక్కువ ఉంటుంది కదా మనం స్పేస్. ప్రతి దానికి ఆకర్షణ శక్తి ఉంటుంది, దాని సైజ్ని బట్టి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతుంటుంది. ఇప్పుడు శని గ్రహానికి ఆ లెక్కన పెద్ద ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది భూమి కంటే, చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ పోతే ఏమవుతుందని సైంటిస్టులు చాలామంది చెప్తుంటారు. ఇప్పుడు మనం బుధుడు ఇక్కడ నుంచి బుధుడి మీదకి వెళ్ళిపోతే మన బరువు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, మనిషి బరువు. అట్లనే చంద్రుడి మీదకి వెళ్తే ఇంకోలాగా ఉంటుంది. బుధ గురుగ్రహం శుక్ర శనిగ్రహం వీటి మీదకి పోతే పెరుగుతామని చెప్తుంటారు. ఎందుకంటే అక్కడ ఉండే ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. మనసు కేవలం శరీరం మీద కాదు, ఇప్పుడు ఇక్కడ నుంచి భూమి మీద నుంచి వేరే గ్రహం మీదకి వెళ్తే మనసు కూడా టెన్షన్కి లోన్ అవుతుంది. ఎందుకంటే ఆ శక్తి లాగేస్తుంటుంది అన్నమాట మనం. అందుకే మనం ఇప్పుడు అంగారక గ్రహం మీద పోయి కాలనీలు కట్టుకుందామని ఆలోచిస్తున్నాం కదా, అనుకున్నంత ఈజీ కాదు. అక్కడికి వెళ్ళడము, అక్కడ కాలనీ కట్టుకోవడము, ఉండడం వరకు ఓకే, ఆ తర్వాత మనసు మీద ప్రభావం చూపిస్తాయి కదా, ఆ ప్రభావాలు కూడా తట్టుకొని అలవాటు పడాలి. అక్కడ కొనకు అలవాటు పడాలి. ఆస్ట్రాలజీని సింపుల్గా కొట్టిపారేస్తాము, అది మూఢనమ్మకము అనే వాళ్ళకితో వచ్చే సమస్య అదే. మన రాశి చక్రంలో పైన ఆకాశంలో గ్రహాలు ఎట్లున్నాయో అట్లనే చూపిస్తారు. సూర్యుడికి అత్యంత దగ్గర ఏది ఉంది? మెర్క్యూరీ ఉంది. సన్కి పక్కనే మెర్క్యూరీ ఉంటుంది, దాన్ని తెలుగులో ఏమంటాం? బుధుడు అంటాం. అట్లనే ఈ రాశి చక్రం, ఆ రాశి చక్రం నీది కావచ్చు, నాది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. రాశి చక్రం తీసుకొని చూస్తే మన పండితులు టెలిస్కోప్ పెట్టుకొని చూడట్లేదు కదా, పంచాంగం చూసి చెప్తున్నారు. ఈ పంచాంగంలో చూసి చెప్పే పండితులు కూడా, నాసాలో ఉన్న సైంటిస్టులు చెప్పేదే చెప్తున్నారు. సూర్యుడు పక్కకే బుధుడు ఉంటాడు ఎప్పుడైనా సరే. సూర్యుడిని దూరంగా వెళ్ళిపోయి బుధుడు ఎవరు రాశి చక్రంలో ఉండరు. మన రాశి చక్రమైనా, మోడీ అయినా, ట్రంప్ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, రాశి చక్రంలో బుధుడు సూర్యుడు కలిసి ఉంటారు, లేదంటే పక్క పక్కన ఉంటారు కొంచెం దూరంలో, బట్ చాలా దూరంలో మాత్రం ఎప్పుడు ఉండరు. ఎందుకు? నిజంగా కూడా సూర్యుడు పక్కకే ఉన్నాడు బుధుడు. ఆ తర్వాత గురువు 2 సంవత్సరానికి ఒకసారి కదులుతాడు, ఎందుకంటే పెద్ద గ్రహం కదా. మనం మనం సోషల్లో చదువుకునేది ఏంది, అంత విషయం గురించి చదువుకున్నప్పుడు భూమి ఎక్కువసార్లు తిరిగినప్పుడు గురువు ఒక్కసారి తిరుగుతాడని చెప్తున్నాం. అదే జ్యోతిషం కూడా చెప్తుంది, గురువు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళడానికి 1 సంవత్సరం పడుతుంది. ఎప్పుడైతే ఒక ఇంటి నుంచి గురువు ఇంకో ఇంట్లోకి మారుతాడో అప్పుడే పుష్కరాలు వస్తాయి. మనం పుష్కరాలు అని జరుపుకుంటాం కదా 11 ఏళ్లకు, అట్లా ఒక నదికి 12 ఏళ్లకు ఒకసారి వస్తాయి. కానీ ప్రతి సంవత్సరం ఒక నదికి వస్తాయి. ఈసారి కృష్ణ అయితే రేపు వచ్చేసారి, ఈసారి గోదావరి అయితే వచ్చేసారి కృష్ణ, ఆ తర్వాత ఇంకొకటి అట్లా వస్తాయి. ఇప్పుడు వచ్చే సంవత్సరం కుంభమేళా వస్తుంది, అది కూడా ఏంటి, గురువు మారినప్పుడే వస్తుంది, కానీ 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది అండి. ప్రయాగరాజ్ అని ఇప్పుడు మనం త్రివేణి సంగమం ఉంటుంది కదా ఉత్తరప్రదేశ్లో, అలహాబాద్లో వచ్చే 2025లో కుంభమేళా, మహాకుంభమేళా జరగబోతుంది. అక్కడ 12 ఏళ్ల కింద జరిగింది. అప్పుడు నాకు తెలిసి అఖిలేష్ యాదవ్ ఉన్నట్టున్నాడు, ఇప్పుడు యోగిజీ ఉన్నారు సీఎం. ఇవన్నీ పుష్కరాలు, ఇవన్నీ కుంభమేళా, ఇవన్నీ గురువు కదలికల వల్ల వస్తాయన్నమాట. గురువు కంటే స్లోగా కదిలేది శని. శని ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు, కుంభం నుంచి మీనంకి వెళ్ళాలంటే 2.5 సంవత్సరాలు పడుతుంది. ఆ 2.5 సంవత్సరాలు స్లోగా కదులుతాడు కాబట్టి మందుడు అని కూడా ఒక పేరుంది. శనికి మంద గ్రహం అంటారు అనమాట, ఎందుకంటే మెల్లగా కదిలే గ్రహం అనమాట.
అత్యంత వేగంగా కదిలేది చంద్రుడు. రోజుకు ఒకసారి కదులుతాడు, రోజుకు ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు కాబట్టి చంద్రుడు వేగంగా కదులుతాడు. స్లోగా కదిలేది రాహువు, కేతువు, శని. సో చూసారు కదా, తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ వస్తే, ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఆస్కింగ్ అని మీరు అడగండి, అన్న దానికి సమాధానం చెప్తాడు. జై హింద్, జై హింద్ అన్న. జై హింద్.